హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 22వ అధ్యాయము 5వ శ్లోకం నుంచి చూద్దాము. సో శ్రీకృష్ణ భగవానుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి వేణుగీతము ఏదైతే ఉందో ఆ వేణుగీతం ద్వారా శ్రీకృష్ణ భగవానుడి యొక్క వేణుగానాన్ని శ్లాఘించడం అనేటువంటిది జరిగింది. సో ఆ తరువాత గోపికలు కాత్యాయని వ్రతం చేయాలి అని అనుకున్నారు. చూడటానికి కాత్యాయని వ్రతం అనేటువంటిది మనందరికీ కూడా కర్మకాండ వ్రతంలా కనిపిస్తుంది. ఎందుకు అనంటే, గోపికలు కాత్యాయనికి ఎందుకు వ్రతం చేస్తున్నారు అనంటే కృష్ణుని భర్తగా పొందాలి అని, కృష్ణుని భర్తగా పొందాలి అని. అయితే యాక్చువల్గా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పూజ అనేటువంటిది మహామాయ కోసం కాదు, యోగమాయ కోసం. కాబట్టి ఇది గుణరహితమైనటువంటి వ్రతము, శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్రతము అని మనకు అర్థమవుతుంది. రెండవది, ఈ వ్రతం యొక్క లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు. ఈ వ్రతం యొక్క లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడికి శ్రీకృష్ణ భగవానుడి మీద ప్రేమ. అంటే మనం ఏ సాధన చేసినా కానీ మనము చేరుకోవాల్సినటువంటి స్థితి ఏమిటి అంటే కృష్ణ భగవానుడి మీద ప్రేమ స్థితికి చేరుకోవాలి. అంటే ఒకవేళ మనం ఏదైనా వ్రతం చేసినా కానీ అది ఆ వ్రతం యొక్క లక్ష్యం ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడి ప్రేమే అయినట్లయితే కనుక ఆ చేసేటువంటి వ్రతము కర్మకాండ వ్రతం అవ్వదు, అది శుద్ధ సత్వగుణంలో ఉన్నటువంటి వ్రతం అవుతుంది. గోపికలు కూడా వైష్ణవులే, గోపికలు కూడా శుద్ధ వైష్ణవులు, కాబట్టి వాళ్ళ వ్రతం కూడా ఏమాత్రము దోషరహితమైనటువంటి వ్రతం. అయితే ఇందులో కూడా శ్రీకృష్ణ భగవానుడికి కొన్ని దోషాలు కనిపించాయి. ఎందుకంటే ఏ వ్రతమైనా సరే కృష్ణుడు లక్ష్యంగా చేయాలి. అయితే వీళ్ళు ఆ లక్ష్యము కృష్ణుడే అయినప్పటికీ వాళ్ళు కేవలం కాత్యాయనికి వ్రతం, కాత్యాయని దేవికి మాత్రమే వాళ్ళు పూజ చేస్తున్నారు. కాత్యాయని దేవికి పూజ చేసి నాకు కృష్ణుడు కావాలి అని కోరుకొని మళ్ళీ కృష్ణుడికి కూడా నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ కృష్ణుడిని వదిలేసి మనం కేవలం కాత్యాయనికే వ్రతం చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అది సరి అయినటువంటి వ్రతం కాదు. అంతిమంగా మనం కృష్ణుడికే శరణాగతి పొందాం. ఆ పాఠం నేర్పడం కోసం శ్రీకృష్ణ భగవానుడు ఇప్పుడు గోపికలకి వాళ్ళు కాత్యాయని వ్రతం కోసం వాళ్ళు ఏం చేస్తారు, నీళ్ళలోకి వెళ్ళి స్నానం చేస్తారు, నదిలోకి వెళ్ళి స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టల్ని దొంగిలించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళకి బట్టలు ఇవ్వాలి అంటే మీరు మాకు నమస్కారం చేయాలి, మీరు నా శరణాగతిలోనే ఉండాలి అని కండిషన్ తోటి వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళ బట్టలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే పొరపాటున మనం మాయలో పడతామేమో అని కృష్ణుడు ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారో చూడండి, ఒక లీలని చేసి మరి మన మీద జాగ్రత్తలు చూపిస్తుంది. అయితే కాత్యాయని వ్రతాన్ని ఎలా చేయాలి అనేటువంటిది మనము చూసాము. ఎలా చేయాలి, ఖిచడి చేసుకోవాలి, కారం లేకుండా, మసాలా లేకుండా, పోపు వేయకుండా, తాలింపు వేయకుండా ఖిచడి చేసుకొని దాన్ని అర్పించి దాన్నే తినాలి వాళ్ళు ఈ వ్రతం చేసినంత కాలం కూడా. ఓకే, సో అదే మనం ఇక్కడ చూసాము. సూర్యోదయమున గోపికలు యమునా జలమునందు స్నానమాడిన పిమ్మట నదీ తీరమున దుర్గాదేవి ప్రతిమను నిర్మించి గంధము మున్నగు సువాసన ద్రవ్యములతోనూ వాటితో పాటు దీపములు, ఫలములు, పోకలు, చిగురుటాకులు, సువాసన గల పూమాలలు, ధూపము వంటి విలువైనవి సరళములైనవి అగు ఉపహారములతో ఆ దేవిని అర్చించవలెను. సో ఏమంటున్నారు కాత్యాయని దేవిని, ఓ కాత్యాయని దేవి, ఓ మహామాయ, ఓ మహాయోగిని, ఓ ఆధీశ్వరి, నందసుతిని నాకు భర్తగా చేయము, నీకు నా నమస్సులు, నీకు నా నమస్సులు అని మంత్ర జపము చేయించు ప్రతి గోపకన్య పూజని చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. సో ఇది మనం ఇప్పటి వరకు చూసాము. 5వ శ్లోకం ఈరోజు చూద్దామా. నరసింహారావు ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామములు. 5వ శ్లోకం. ఏవం మాసం వ్రతం చేరుహు కుమార్యః కృష్ణ చేతసః. ఏవం మాసం వ్రతం చేరుహు కుమార్యః కృష్ణ చేతసః. భద్రకాళీం సమానర్చుర్ భూయాన్నంధసుతః పతిః. భద్రకాళీం సమానర్చు భూయానందంద సుతపతి.
ఆ విధముగా గోపకన్యలు కృష్ణ దత చిత్తముతో నంద తనయుడే మాకు భర్త ఎగుగాక అని అనవరతము ధ్యానించుచు అనవరతమును ధ్యానించుచు ఒక మాసము వరకు వ్రతాచరణము కావించి భద్రకాళిని యథావిధిగా అర్పించేది. యాక్చువల్గా ఇది ఎప్పుడు చేస్తారండి? ఏ ఈ వ్రతాన్ని ఏ సమయంలో చేస్తారు? అక్టోబర్ నవంబర్ మార్గశిర మాసం చేస్తారా? మార్గశిర మాసం, మార్గశిర మాసం ఎప్పుడు? మార్గశిర నవంబర్ డిసెంబర్ నెలలో కలిసి మాత్రం ప్రభుజీ. మార్గశిర మాసం, మార్గశిర మాసం ఎప్పుడు వస్తుంది? డిసెంబర్ లో వస్తుంది మాత్రం, డిసెంబర్ నవంబర్ చివరిలో అట్లా. నవంబర్ సగం నుంచి డిసెంబర్ చివరి, డిసెంబర్ మొదటిలో. కార్తీక, కార్తీక మాసం ఎప్పుడు? నవంబర్ ఎప్పుడు? నవంబర్ లో వస్తుంది ప్రభుజీ. నవంబర్ మాసం అయిపోగానే మార్గశిర మాసం. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ, కార్తీక మాసం. ప్రభు కాత్యాయని దేవికి చేస్తారు, ఆండాళ్ళు గోదామ వారు చేస్తారు, అదే కదా ప్రభు? నెల ధనుసు పెట్టాక ధనుర్మాసం, ధనుర్మాసం వేరు. యాక్చువల్ గా 12 మాసాలు, 6 ఒక్కొక్క 2 మాసాలు కలిపి ఒక ఋతువు, రెండు మాసాలు కలిపి ఒక ఋతువు. మనం మొత్తం సంవత్సరంలో 6 ఋతువులు ఉంటాయి. ఓకే, ఇంతకుముందు శరద్ ఋతువు అనుకున్నాం. శరద్ ఋతువు ప్రస్తుతం నడుస్తున్నట్టుంది, ఇప్పుడు నడిచేటువంటిది. లేకపోతే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు వచ్చేటువంటిది శరద్ ఋతువు కాలం. లేకపోతే ఆగస్టు నుంచో సుమారు ఈ టైంలోనే వర్షాకాలం ముగిసిన తర్వాత వచ్చేటువంటిది శరద్ ఋతువు. ఓకే, సో శరద్ ఋతువు తరువాత వచ్చేటువంటి ఋతువు వచ్చేసి మార్గశిర మాసం. మార్గశిర మాసము తర్వాత ఏమొస్తుంది? కార్తీక మాసము, మార్గశిర మాసం అనేటువంటిది దీని తర్వాత వచ్చేటువంటి ఋతువు హేమంత ఋతువు. రైట్, హేమంత ఋతువులో ఈ రెండు వస్తాయి అన్నమాట. మార్గశిర మాసము తర్వాత కార్తీక మార్గశిర, కార్తీక మార్గశిర, ఈ రెండు మాసాలు. మార్గశిర పుష్య మాసాలు, హేమంత ఋతువు ప్రభు. మార్గశిర పుష్య మాసం, పుష్యమాసం ప్రభుజీ. మనకి గుర్తుందా మాసాలు అన్నిట్లో కల్లా నాకు ఇష్టమైన మాసం ఉత్తమమైన మార్గ మాసాన మార్గశీర్షం? ఎందుకన్నారు? అన్ని మాసాల్లోకి ఆయన ఎక్కువ ఆరాధించేది ఆ మాసంలో, మొత్తం అదే ఆరాధన. గోపికలు శ్రీకృష్ణుడిని తలుస్తూ పొద్దున్నే లేచి చేస్తారు, గోదావరి వ్రతం చేస్తారు. సో అందుకనే ఆయనకి మార్గశిర మాసం అంటే ఇష్టం, అందుకనే అది ఉత్తమమైన మాసం, అది గొప్ప మాసం. ఓకే, మంతంతా వెళ్తాం ప్రభుజీ పొద్దున్నే. ఓకే, సో రాధాదేవికి ఇష్టమైనటువంటి మాసం, గోపికలకి ఇష్టమైనటువంటి మాసం కాబట్టి అది అది గొప్ప మాసం. ఓకే, వీళ్ళు ఒక నెలపాటు అంటే ఈ మంత్ మార్గశిర మంత్ మొత్తం కూడా గోపికలు వ్రతం చేస్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ 6వ శ్లోకం, లక్ష్మి ఆత్మకుర్మ. వషస్యుత్థాయ గోత్రై స్వైరణ్యోన్యాబద్ధ బాహవా, వషసూత్రాయ గోత్రై స్థైరణ్యోన్యాబద్ధ బాహావః, కృష్ణం ఉచ్చైర్జగుర్యాంతః కాలింధ్యాం స్నాతుమన్వహం, కృష్ణం ఉచ్చైర్జగుర్వాస్న్యాతః కాలిన్యాం స్నాతమాన్యహం. ప్రతిరోజు వారు ప్రాతకాలముననే నిద్ర మేల్కొనుచుండిరి. ఒకరినొకరు పేర్లను పిలుచుకొనుచు పరస్పరము చేతులు పట్టుకొని కాళింది ఎందు స్నానమాడ వెడలునప్పుడు వారు బిగ్గరగా కృష్ణ యశోగానమును చేయుచుండి. హరే కృష్ణ ప్రభు. వాళ్ళకి సమయం దొరికితే పాట పాడారంటే కృష్ణుడు యశస్సు గురించి పాడడమే. ఓకే, గోపికలు. సో వాళ్ళు పాటలు పాడుకుంటూ ఒక గోపిక ఇంకొక గోపికను పిలుస్తూ అందరూ కలిసి జట్లు కట్టి వాళ్ళు నదికి వెళ్ళి స్నానం, ప్రాతకాలంనే నిద్రలేచి ఒక గోపి లేచిందంటే ఇంకా మిగిలినటువంటి గోపికలందరినీ పేర్లు పెట్టి పిలిచి మరి వాళ్ళను కూడా లేపడం అనేటువంటిది జరుగుతుంది. సో అందరూ కూడా చేతులు పట్టుకుని స్నానం చేయడం కోసం వాళ్ళు యశోగానం చేస్తూ కాళింది ఎందు స్నానం చేయడం కోసం వాళ్ళు
వెళ్తున్నారు వాళ్ళు కృష్ణుని యశోగానం చేస్తూ. నెక్స్ట్ 7వ శ్లోకం మంగతాయారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. నద్యా కదాచిదాఘత్య తీరే నిక్షిప్య పూర్వవత్. నద్యా కదాచిదాగత్య తీరే నిక్షిప్య పూర్వవత్. వాసాంసి కృష్ణం గాయంత్యో విజహృః సలిలే ముదా. వాసాంసి కృష్ణం గాయంత్యో విజహృః సలిలే ముదా. రూపాదులు వారు భావం హరే కృష్ణ. ఒకనాడు వారు నదీ తీరమునకు వచ్చి ఎప్పటి వలె వస్త్రములను ఒక చాట ఉంచి కృష్ణ మహిమాగానము చేయుచు జలమునందు ఆనందముగా విహరింపసాగిరి. రూపాదులు వారి భాష హరే కృష్ణ. స్త్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ను అనుసరించి ఈ సంఘటన గోపకుమారికలు తమ వ్రతములు పూర్తి కావించిన పౌర్ణమి నాడు జరిగినది. వ్రతము చక్కగా పూర్తయిన సందర్భంగా వారు వృషభాను తన అయిన ప్రియతమ రాధారాణిని ఇతర ముఖ్య గోపికలతో పాటుగా ఆహ్వానించి స్నానార్థము నది చెంతకు తీసుకుని వచ్చిరి. యజ్ఞ పరిసమాప్తి వెంబడి చేసేది అవభృత స్నానం నిర్వహించుడికే వారు జలమునందు విహరించిరి. దీనికి శ్రీల ప్రభుపాదులు ఇట్లు వ్యాఖ్యానించిరి. నదీ స్నానము చేయనప్పుడు వస్త్రములను గట్టుపై నుంచి పూర్తి నగ్నముతో నీటిలో మునుగుట భారతీయ కన్యలు స్త్రీల యందు పురాతన పద్ధతి. స్త్రీలు స్నానము చేసే నదీ భాగం వైపున పురుష సంచారం ఖచ్చితముగా నిషేధింపబడి ఉను. ఇది ఇప్పటికీ అమలులో ఉన్నది. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణుడు గోపకుమారికల మనసు నెరిగిన వాడై వారికి వాంఛిత లక్ష్యంను వసగెను. కృష్ణుడే తమ భర్త కావాలని వారు ప్రార్థించి ఉండరి. శ్రీకృష్ణుడు వారి కోరికను తీర్చగోరెను. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో నదీ తీరానికి వచ్చినటువంటి గోపకన్యలందరూ కూడా వాళ్ళ వస్త్రాలన్నింటినీ కూడా ఒక చోట ఉంచి కృష్ణ మహిమలని గానం చేస్తూ జలంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నారు. సో వాళ్ళన్ని కూడా బట్టలు ఒక చోట పెట్టేశారు. సో ముఖ్య గోపికలతో అంటే రాధారాణితో కలిసి వాళ్ళందరూ కూడా బృందంలాగా ఫామ్ అయిపోయి వాళ్ళు జలంలో స్నానం చేస్తూ ఉన్నారు. ఓకే నెక్స్ట్. వీళ్ళందరూ కూడా కృష్ణుడే భర్త కావాలి అని కోరుకున్నారు. అందుకని కృష్ణుడు కూడా వాళ్ళ కోరికను తీర్చడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ 8వ శ్లోకం సునీతమాత. భగవాన్ తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరః. భగవాన్ తదభిప్రేత్య కృష్ణో యోగేశ్వరేశ్వరః. వయస్యైరావృతస్తత్రాం గతస్తత్కర్మసిద్ధయే. వయస్యైరావృతస్తత్రా గతస్తత్కర్మసిద్ధయే. భావము: దేవదేవుడు యోగేశ్వరేశ్వరుడునగు శ్రీకృష్ణుడు గోపికలు ఏమి చేయుచున్నారో ఎరిగి ఉండెను. ఆ విధముగా అతడు వారికి వ్రతఫలము నొసగుటకు మిత్ర పరివృతుడై అచ్చటకు వెడలెను. భాష్యము: యోగేశ్వరేశ్వరుడగు శ్రీకృష్ణుడు గోపికల వాంఛితములను సులభముగా నెరుగగలిగెను. ఆ వాంఛితములను అతడు పూర్ణము చేయ సమర్థుడై ఉండెను. యువకుని ఎదుట నగ్నముగా నిలబడవలసి వచ్చుట వంటి ఇబ్బంది ప్రాణత్యాగము కన్నను ఘోరమైనది. మర్యాదస్తుల కుటుంబంలోని కన్యల వలె గోపికలు భావించిరి. అయినను శ్రీకృష్ణుడు వారిని నీటి నుండి బయటకు రప్పించి తనకు వందనము చేయించుకునేను. గోపికల దేహములు పూర్ణముగా వికసించి ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు వారిని ఏకాంత ప్రదేశమును కలుసుకుని పూర్తిగా తన అధీనంలోనికి తెచ్చుకునినప్పటికీ ఆ దేవదేవుడు పరమ దివ్యుడు గనుక అతని మనస్సు నందు భౌతిక వాంఛ లేశమైనను కలగలేదు. శ్రీకృష్ణుడు దివ్యానంద సాగరుడు. తన ఆనందమును అతడు లౌకిక వాంఛ నుండి పూర్తిగా విడివడి ఉన్నట్టి ఆధ్యాత్మిక స్థాయిలో గోపికలతో పంచుకొనగోరేను. ఇచ్చట కృష్ణ మిత్రులుగా పేర్కొనబడిన వారు కేవలం 2-3 ఏళ్ల చిన్నారి బాలురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూరులు వివరించిరి. పూర్తిగా దిగంబరులుగానున్న పిల్లలు స్త్రీ పురుష భేదము నెరగకుండిరి. కృష్ణుడు గోవులను మేపుటకు బయలువెడలినప్పుడు అతని ఎడ మిగులు ఆకర్షితులై అతడు లేకుండా ఉండలేని వారైనందున వారు ఆ దేవదేవుని అనుసరించిరి. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు. శ్రీకృష్ణుడికి వాళ్ళ యొక్క వ్రత ఫలాన్ని ఇవ్వాలి అని కోరిక ఉంది, అందుకనే ఆయన అక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. రెండవది, ఆయన అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ మిత్రులతో కలిసి వచ్చారు. వచ్చినటువంటి మిత్రులు చాలా తక్కువ వయసు కలిగినటువంటి బాలు. వాళ్ళకి స్త్రీ పురుషుల మధ్య
వేదం కూడా తెలుసుకోలేనంత తక్కువ వయసులో ఉన్నటువంటి బాలు. వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని వదిలిపెట్టి ఉండలేకపోతున్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడితో పాటు కలిసి వాళ్ళు కూడా రావడం అనేటువంటిది జరిగింది. ఇక వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి వ్రతఫలాన్ని ఇవ్వడం కోసం యవనంలో ఉన్నటువంటి గోపికలని నగ్నంగా వాళ్ళని బయటికి వచ్చినప్పటికి శ్రీకృష్ణ భగవానుడు ముందు వాళ్ళు నగ్నంగా ఉండడం అనేటువంటి ఒక స్త్రీకి అది ఇష్టమైనటువంటి విషయం కాదు. అయినా సరే శ్రీకృష్ణ భగవానుడు స్థాయి భౌతిక స్థాయిలో లేదు, ఆధ్యాత్మిక స్థాయిలో ఉంది. ఆయన ఈ జీవులందరూ కూడా కృష్ణుడి అంశలే కాబట్టి గోపికలు కూడా కృష్ణుడి యొక్క అంశం, ఎవరైనా సరే కృష్ణుడి యొక్క అంశే. అలాంటప్పుడు గోపికలు కూడా కృష్ణుడి యొక్క అంశే అయినప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకుంటే మనకి ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో శ్రీకృష్ణ భగవానుడు కూడా గోపికలను చూస్తే అలానే కలుగుతుంది, తన్ను తానే చూసుకుంటున్నట్లు. కృష్ణుడికి భిన్నంగా ఎవరు లేరు, గోపికలు కూడా. అలాంటప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకుంటే ఒక స్త్రీ కూడా తన్ను తాను అద్దంలో చూసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుంది కృష్ణుడిని చూసినా కానీ, అద్దంలో చూసినట్లు. కాబట్టి కృష్ణుడికి గోపికలకి తేడా లేదు. భౌతిక కోణంలో చూస్తే కృష్ణుడు వాళ్ళని నగ్నంగా చూస్తున్నారు అనేటువంటిది ఉంటుంది, కానీ వాళ్ళది భౌతిక కోణంలో చూసి అర్థం చేసుకునేటువంటి బంధం కాదు వాళ్ళది. అందుకనే ఈ రాసలీలలు, గోపికలతోటి కృష్ణుడు చేసినటువంటి లీలలు భౌతికంగా ఆలోచించేటువంటి వ్యక్తులకి అర్థం కావు. వాళ్ళు కృష్ణుడిని తప్పు పడతారు, ఎందుకంటే కృష్ణుడి స్థాయి భౌతికంగా చూస్తారు వాళ్ళు, గోపికల స్థాయి భౌతికంగా చూస్తారు. గోపికల బంధము కృష్ణుడితోటి భౌతికం కాదు, అది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మకి స్త్రీ పురుష తేడా అనేటువంటిది ఉండదు. కృష్ణుడు ఆధ్యాత్మికమైనప్పుడు, కృష్ణుడు భౌతికమే కానప్పుడు ఈ భౌతిక స్థాయిలో ఉన్నటువంటి శరీర ఆకృతుల వల్ల వచ్చేటువంటి భావాలు కృష్ణుడికి ఎలా వస్తాయి, రావు. అందుకనే కామభావము అనేటువంటిది కృష్ణుడి విషయంలో లేనే లేదు. కృష్ణుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. యాక్చువల్గా గోపికల యాక్చువల్గా ఒక పరీక్ష కూడా జరుగుతుంది, దూర్వాసమునితో ఒక పరీక్ష జరుగుతుంది. ఓకే, యమునా నది దాటాలి. యమునా నది దాటాలి అని అంటే వాళ్ళు దాటలేకపోతారు, గోపికలు దాటలేకపోతారు. యమునా నది చాలా పొంగి పొరులుతూ ఉంటుంది. సో అప్పుడు దూర్వాసముని ఒక లీల ఉంటుంది, అది నాకు పూర్తిగా గుర్తు రావడం లేదు. యాక్చువల్గా ఆయన ఏమంటారంటే, ఒకవేళ కృష్ణుడు కనుక బ్రహ్మచారి అయినట్లయితే యమునా నది దారి ఇవ్వాలి. మరి ఒకవేళ కృష్ణుడు మరి 16,108 భార్యలు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఎంతోమంది ఒక్కొక్క భార్యకి 10-10 పుత్రులను కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు, ఇంతమంది గోపికలను ప్రియురాళ్ళుగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మచారి ఎలా అవుతారు? ఎలాంటి భౌతికమైనటువంటి కామవాంఛ లేనటువంటి వాడు అయితే అసంగత్వం ఉంటుంది కదా ప్రభుజీ, అసంగత్వాన్ని ప్రదర్శిస్తారు విభూతే కదా అసంగత్వం, తామరాకు మీద నీటి గొట్టు లాగా. అలా అని కాదు, కృష్ణుడు బ్రహ్మచారి. ఓకే, 16,108 భార్యలు ఉన్నా గానీ కృష్ణుడికి ఇలాంటి కామవాంఛ కామ కోరికలు తీర్చుకోవడం ఇలాంటివి, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలకు కూడా అది మామూలుగా మామూలుగా స్త్రీ పురుషుల కలయిక వల్ల పిల్లలు ఎలా పుట్టారో అలా పుట్టడం కాదు, కృష్ణుడు కరుణ వల్ల పుట్టినటువంటి పిల్లలు, అంటే శారీరక సంబంధంతో పుట్టినటువంటి పిల్లలు కాదు. ఓకే, అది కృష్ణుడి స్థాయి. సో కృష్ణుడు చాలా పవిత్రుడు అనేటువంటి విషయానికి ఇది ఒక ఉదాహరణ. ఓకే, సో ఈ విధంగా కృష్ణుడు ఆ స్త్రీలని నగ్నంగా నదిలోంచి బయటికి రప్పించి రెండు చేతులు జోడించి శ్రీకృష్ణ భగవానుడికి నమస్కారం చేసే స్థితిని తీసుకొస్తారు. ఆ సమయంలో నగ్నంగానే ఉన్నప్పటికీ కృష్ణుడి స్థాయి నగ్నంగా వాళ్ళని చూసి కామభావం పెరిగేటువంటి స్థితి కానే కాదు అని చెప్తున్నారు మనకి ఆచార్యులు. ఓకే, నెక్స్ట్ 9వ శ్లోకం. 8వ శ్లోకం. ఓకే, 8 అయిపోయింది కదా ఇప్పుడు. 9 వాసాంశు పాదాయ నీప మారుహ్య సత్వరః. తాసాం వాసాం సుపాదాయ నీపమారుహ్య సత్వరః.
అసద్భి ప్రహసంభాలై పరిహాసం ఉవాచః అసద్భి ప్రహసంభాలై పరిహాసం ఉవాచః గోపికల వస్త్రములను తీసుకొని అతడు త్వరగా ఒక కదంబ వృక్షము నిక్కి దగ్గరగా నవ్వగా అతని మిత్రులు కూడా నవ్వసాగిరి. అంతటా ఆ దేవదేవుడు గోపకుమారికలతో పరిహాసంగా ఇట్లు పలికెను. హరే కృష్ణ. గోపికల యొక్క బట్టలన్నీ కూడా తీసుకుని కదంబ వృక్షం పైకి ఎక్కేశారు శ్రీకృష్ణుడు తన మిత్రులతో కలిసి. ఓకే, నెక్స్ట్ కలిసి అక్కడికి వెక్కి ఆయన అక్కడ గట్టిగా నవ్వుతూ గోపికల్ని పరిహాసం చేస్తూ మాట్లాడుతున్నారు. అత్రాగత్యా బలాకామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం. అత్రాగత్యా బలాకామం స్వం స్వం వాసః ప్రగృహ్యతాం. సత్యం భ్రువాణి నో నర్మా యద్యూయం వ్రతకర్షితాం. సత్యం భ్రువాణి నో నర్మా యద్యూయం వ్రతకర్షితః. హరే కృష్ణ ప్రభు. శ్రీకృష్ణుడు పలికెను, అబలలారా, ఇచ్చానుసారముగా మీరెచ్చటకు వచ్చి మీ మీ వస్త్రమును తీసుకొనుడు. వ్రతాచరణం వలన మీరు అలసినట్లు నేను కాంచిచిన కనుక మీతో సత్యమునే పలుకుచున్నాను, గాని పరిహాసమాడటలేదు. హరే కృష్ణ ప్రభు. వ్రతం చేసి మీరు అలసిపోయారు కాబట్టి మీ మీ బట్టలు తీసుకోండి, నేను మీతో పరిహాసం ఏం చేయట్లేదు, మీ అంతటికి మీరుగా వచ్చి బట్టలు తీసుకోవాలి అని ఆయన అడుగుతున్నారు. నెక్స్ట్ 11. సత్యవతి మాత నమయోధిత పూర్వం వా ఆనృతం తది మే విదుః. నమయోధిత పూర్వం వా ఆనృతం తది మే విదుః. ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవేతి సుమధ్యమా. ఏకైకశః ప్రతీచ్ఛధ్వం సహైవేతి సుమధ్యమాః. పూర్వం ఎన్నడూ నేను అసత్యమును పలకలేదు, ఈ బాలును ఆ విషయం ఎరుగుదురు కనుక ఓ సుమధ్యమలారా, ఒక్కొక్కరుగా కానీ లేదా అందరు కలిసి కానీ ముందుకు వచ్చి ఈ వస్త్రం తీసుకురుడు. హరే కృష్ణ. ఓకే, నేను ఎప్పుడు అబద్ధం ఆడను, ఇంతకు ముందు కూడా నేను ఎప్పుడు అబద్ధం ఆడలేదు, నేను అబద్ధం ఆడను అనేటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి గోపబాలు అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఒక్కొక్కరుగా కానీ లేదా గుంపులుగా కానీ వచ్చి మీ బట్టలు మీరు తీసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ 12. గౌరీ మాధవ్ తస్య తత్శేలితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః. తస్య తత్శేలితం దృష్ట్వా గోప్యః ప్రేమ పరిప్లుతాః. వ్రీడితా వ్రీడితా ప్రేక్ష చాన్యోన్యం జాతః సాన నిర్యయుః. వ్రీడితా ప్రేక్ష చాన్యోన్యం జాతః సాన నిర్యయుః. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. శ్రీకృష్ణుడు తమతో ఎట్లు పరిహాసం ఆడుచుండునో గాంచినంతటా గోపికులు అతని ఎందు అతని ప్రేమ ఎందు పూర్తిగా మునిగిరి ఒకరినొకరు చూచుకొని నవ్వుచూ వారు అంత ఇబ్బందిలోనూ తమలో తాము పరిహాసమాడ దొడగిరే గాని నీటి నుండి బయటకు రాలేదు. భాష్యము. శ్రీల విష్ణునాథ చక్రవర్తి ఠాకూరులు ఈ శ్లోకమును ఇట్లు వివరించిరి. నీవు మా వస్త్రములను నదీ తీరముననే ఉంచి ఎందుకు వెడలరాదు అని అత్యంత గౌరవనీయమైన కుటుంబముల నుండి వచ్చిన గోపికలు శ్రీకృష్ణుడితో తర్కించి ఉండవచ్చును, కాని మీరు చాలామంది ఉన్నారు, మీలో కొందరు వేరొకరి వస్త్రములను తీసుకునే అవకాశం ఉన్నది కదా అని శ్రీకృష్ణుడు ప్రత్యుత్తరమిచ్చాను. అప్పుడు గోపికలు, మేము నీతి గలవారము, ఎన్నడనూ దొంగతనమునకు పాల్పడము, ఇతరుల సొమ్మును మేమెన్నడనూ తాకము అని సమాధానము చెప్పుదురు. అదే సత్యమైతే వెంటనే బయటకు వచ్చి మీ వస్త్రములను తీసుకొనుడు, ఇందులో కష్టమేమున్నది అని శ్రీకృష్ణుడు పలుకును. శ్రీకృష్ణుని పట్టుదలను గాంచినంతట గోపికలు ప్రేమ పారవశ్యముతో నిండిపోయిరి. ఇబ్బందికరముగా ఉన్నప్పటికీ శ్రీకృష్ణుడు అట్టి ఆసక్తిని కనబరుచుట పట్ల వారు అమితానందమును పొందిరి. గోపికలు తన భార్యలు లేదా ప్రియరాండ్రు అయిన చందమున శ్రీకృష్ణుడు వారితో పరహాసమాడుచుండును. అతనితో అట్టి సంబంధమును బడియుటయే గోపికల ఏకైక వాంఛ. కాని అదే సమయమున అతని ఎదుట నగ్రముగా నిలుచుట వారికి మహా ఇబ్బందికరముగా నయ్యను. అయినను అతని పరిహాస వాక్కులకు వారు నవ్వును ఆపుకొనలేకపోయిరి. పైగా తమలో తాము పరిహాసమాడుచు తొలుత నీవుడెలము, కృష్ణుడు నీతో ఏదైనా చమత్కారము చేయునో చూచి పిదప మేము వచ్చేదము అని ఒకరితోనొకరు పలుకసాగిరి. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. మామూలుగా అయితే
వేరే ఎవరో చేసినట్లయితే కనుక గోపికలకి వాళ్ళ మీద చాలా కోపం వచ్చి ఉండేది. కానీ కృష్ణుడు చేశారు. యాక్చువల్గా వీళ్ళు చేస్తున్నటువంటి వ్రతం యొక్క లక్ష్యమే కృష్ణుడిని భర్తగా పొందడం. అలాంటప్పుడు కృష్ణుడు అలా చేశారు అనేటువంటి విషయం కంటే కూడా వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ అధికంగా ఉంది, అందుకనే కృష్ణుడు తప్పుపట్టట్లేదు. సో కృష్ణుడు అలా చేసినా కానీ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఎంత ప్రేమించినటువంటి వ్యక్తి అయినా కానీ ఆయన ముందు నగ్నంగా ముందుకు రావడానికి మాత్రం ఏ స్త్రీ కూడా ధైర్యం చేయలేదు. అందుకని వీళ్ళలో వీళ్ళు నీళ్ళలోనే ఉన్నారు, బయటికి మాత్రం రాలేదు. ఒక్కొక్క గోపిక ముందు నువ్వు వెళ్ళు, ముందు నువ్వు వెళ్ళు, నీతోటి కనుక చక్కగా ప్రవర్తిస్తే నేను వచ్చి నేను నా బట్టలు తీసుకుంటాను, ఎవరి బట్టలు వాళ్ళు తీసుకోవాలి. ఓకే, సో ఇది వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చమత్కారాలు చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట నీళ్ళల్లో ఉండి. ఓకే, నెక్స్ట్ ఇంకో కొన్ని విషయాలు చెప్పారు. అది ఆచార్యులు రాసినటువంటి విషయం ఏమిటి అని అంటే, మీలో చాలా మంది ఉన్నారు, ఎవరైనా సరే ఒకళ్ళు వచ్చి మిగిలిన వాళ్ళ వస్త్రాలను కూడా తీసుకు వెళ్ళవచ్చు అని కృష్ణుడు చెప్పేటువంటి అవకాశం. ఒకవేళ కనుక కృష్ణుడు అలా చెప్తే మరి అలా ఎందుకు చేయలేదు గోపికలు అని అంటే, ఎవరి వస్త్రం వాళ్ళే తీసుకోవాలి, కానీ వేరే వాళ్ళ వస్త్రం తీసుకుంటే మేము దొంగతనం చేసినట్లు అవుతుంది అని చెప్పేసి మిగిలినటువంటి గోపికలు సమాధానం చెప్పే అవకాశం ఉంది. అలాంటప్పుడు మీరు అందరూ వచ్చి వస్త్రాలు తీసుకోవచ్చు కదా అని కృష్ణుడు అడిగితే అప్పుడు, సో అప్పుడు ఈ స్త్రీలు వాళ్ళలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ పదము రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ఏవం భ్రువతి గోవిందే నర్మనా క్షిప్త చేతసః. ఏవం భ్రువతి గోవిందే నర్మనా క్షిప చేతసః. ఆకంఠమగ్నశ్రీతో దేవేపమానాస్తమబ్రువన్. ఆకంఠమగ్నశ్రీతో దేవేపమానాస్తమబ్రువన్. హరే కృష్ణ. శ్రీ గోవిందుడు ఈ రీతి గోపికలతో పలుకగా అతని పరిహాస వాక్కులు వారి మీద వారి మనస్సులను పూర్తిగా మోహపరచను కావించను. చలన్ నీటిలో కంఠం వరకు మునిగి ఉండి వణుకుచూ వారి ఆతనతో ఇటు పలికిరి. హాస్యం. శ్రీకృష్ణుడు గోపికల నడుమ ఇట్టి పరిహాసము జరిగి ఉండనని శీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఉదాహరణగా చెప్పి ఉండదు. కృష్ణుడు గోపికలారా, మీరిచ్చటకు రాణితో వృక్షశాఖల యందు వేలాడుచున్న ఈ వస్త్రములతో నేను ఒక బూయలను తయారు చేసేది. రాత్రంతయు మేల్కొని ఉన్నందున ఇప్పుడు నాకు నిద్ర వచ్చున్నది, నేను ఇప్పుడు నిద్రించవలెను. ఇప్పుడు గోపికలు, గోపాల, తృణలోభముతో నీ గోవులు కొండ గుహలోనికి పోయినవి కనుక నీవు వెంటనే వెళ్ళి వాటిని సరియైన మార్గము చూడవలసి ఉన్నది. కృష్ణుడు రజకన్యలారా, మీరు శీఘ్రమే ఇచ్చటి నుండి వజ్రమునకు వెడలి మీ గవాకృత్యములను నిర్వహింపవలసి ఉన్నది. తల్లిదండ్రులకు పెద్దలకు మీరంత మాత్రము కలతను కలిగించరాదు. గోపికలు, కృష్ణ, మా తల్లిదండ్రులు పెద్దల ఆదేశం మేరకే ఈ కాత్యాయని వ్రతము చేయుచుట్టివే, కనుక నెల రోజుల పాటు మేము ఇంటికి వెళ్ళము. కృష్ణుడు తపస్వినులారా, మిమ్ము చూచి నాకు కూడా ఇప్పుడు గృహస్థ జీవనం నుండి ఆశ్చర్యకరముగా వైరాగ్య భావన ఉత్పన్నమైనది. ఇచ్చట నేను ఒక మాసము నిలిచి మేఘవాస వ్రతమును చేయకూడదు. మీరు నా ఎడ కరుణ చూపినతో ఇచ్చట నుండి నేను క్రిందికి దిగి వచ్చి మీ సాంగత్యంలో వ్రతావరణము కావించను. కృష్ణుని పరిహాస వాక్కులకు గోపికలు పూర్తిగా మోహపస్తుంది. కానీ వారు సిగ్గుతో కంఠం వరకు నీటిలో మునిగి ఉంది. అందువలన చలితో వణుకుతూ వారు కృష్ణునితో ఇట్లు పలికిరి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో గోవిందుడు అంటే శ్రీకృష్ణ భగవానుడు పరిహాసం చేస్తున్నారు. సో ఆయన చేస్తున్నటువంటి పరిహాసం కూడా గోపికలకి ఇష్టం అవుతుంది. కృష్ణుడు చేసేటువంటి పరిహాసము అనేటువంటిది కూడా గోపికల యొక్క మనస్సుని దోచేస్తుంది, మోహానికి గురి చేస్తుంది. అయితే వీళ్ళు నగ్నంగా ఉన్నారు కాబట్టి చల్లటి నీళ్ళలో మెడ వరకు మునిగి ఉన్నారు. ఓకే, బయటికి రాకుండా. ఇలాంటి వాళ్ళని శ్రీకృష్ణుడు బయటికి వచ్చి బట్టలు తీసుకోమని అడుగుతున్నారు. అంటే వీళ్ళిద్దరి మధ్య కొంత సంభాషణ అనేటువంటిది జరిగింది. సో గోపికలు కృష్ణుడిని, నువ్వు గోవర్ధనగిరి వైపుకి వెళ్ళు, గోవులు అక్కడ గడ్డి మేస్తూ మిస్ అయిపోయాయి, వాటిని తీసుకురావడానికి వెళ్ళు అని చెప్తున్నారు.
అంటే కృష్ణుడు అలా వెళ్ళినప్పుడు వెళ్ళి వెళ్ళి బట్టలు తీసుకుందాము అని. కృష్ణుడు మాత్రం, మీరు ఇల్లు వదిలేసి వచ్చి చాలాసేపు అవుతుంది, మీరు ఇంటికి వెళ్ళాలి కాబట్టి మీరు కంపల్సరీగా ఇప్పుడు నీళ్ళలో నుంచి బయటికి రావాలి, లేకపోతే మీ తల్లిదండ్రులు మీ గురించి కలత చెందుతారు అని చెప్పేసి అంటున్నారు. సో దానికి గోపికలు, తల్లిదండ్రులు ఏం కలత చెందరు, వాళ్ళకి తెలుసు మేము నెలపాటు మేము ఇంటికి రాము అనేటువంటి విషయం, ఎందుకంటే మేము కాత్యాయని వ్రతం చేస్తున్నాం కాబట్టి. అయితే మిమ్మల్ని చూస్తే నాకు కూడా వ్రతం చేయాలనిపిస్తుంది, నేను కూడా ఇంటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను, నేను కూడా మేఘమాస వ్రతం చేస్తాను మీతో కలిసి అని ఆయన కూడా అంటున్నారన్నమాట. ఇలా ఇద్దరి మధ్య చతురోక్తులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, ఒకవేళ కనుక మీరు తిరిగి రాకపోతే నేనే ఈ యొక్క చీరలతోటి నేను ఉయ్యాలలాగా తయారు చేసి నేను నిద్రపోతాను, నేను ఇప్పటికీ అలసిపోయాను అని చెప్పేసి కృష్ణుడు అంటున్నారు. నెక్స్ట్ 14 రాధారాణి మాత మామయంభో కదాస్త్వాం తు నంద గోపసుతం ప్రియం. మానయంభో కదాస్త్వాం తు నంద గోపసుతం ప్రియం. జానీమోంగ వ్రజ శ్లాఘం దేహి వాసాంసి వేపితా. జానీయోగ వ్రజ శ్లాఘం దేహి వాంసాసి వేపితా. గోపికలు పలికింది, కృష్ణ నీకు అన్యాయము తగదు, నీవు నందమహారాజు యొక్క ప్రియతనుడు అనియు, వ్రజమునందు ఎల్లరిచే గౌరవించబడవాడు అనియు మేము ఎరుగుదుము. మాకు కూడా నీవు అమిత ప్రియమైన వాడవు, దయచేసి మా వస్త్రమును తిరిగి ఇము, చల్లని జలములలో మేము వణుకుతున్నాం. కృష్ణ ధన్యవాదాలు. కృష్ణుడి గురించి కృష్ణుడితో మాట్లాడుతున్నారు గోపికలు, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు అంటే అందరికీ కూడా మంచి పేరుంది, అందరూ కూడా నిన్ను గౌరవిస్తారు, అందరికీ కూడా నువ్వు ప్రియతముడైనటువంటి వాడివి, అందరితోటి గౌరవింపబడేటువంటి నీవు మా వస్త్రాలని తిరిగి ఇవ్వాలి, మేము చల్లని నీళ్ళలో ఉన్నాము, చలితో వణుకుతూ ఉన్నాము, కాబట్టి మేము ఇప్పుడు బయటికి రావాలి, బయటికి రావాలంటే మా వస్త్రాలు మాకు ఇవ్వాలి అని కోరుతున్నారు. నెక్స్ట్ 15 శ్లోకం అమృత మద శ్యామసుందర తే దాస్యః కరవామాతవోదితం. అమృతమాతాజీ వినపడట్లేదు. దేహివాసాంసి ధర్మజ్ఞానోచే రాజ్ఞే శ్యామసుందర మేము నీ దాసీజనులం, నీవి ఏది చెప్పినను చేయవలసి, కానీ మా వస్త్రములను మాకు తిరిగి ఇచ్చివేయు, నీవు ధర్మముని ఎరిగిన వాడు, నీవు వస్త్రములను మాకు ఇవ్వనిచో రాజునకు చెప్పిదము. ఎవరు రాజు? రాజు ఎవరు? నందుడు. నందుడు నందమహారాజే కదా. అంటే నీ సంగతి చెప్తాము, నువ్వు మా బట్టలు ఇవ్వు లేదు అని అంటే గనక చెప్తామంట. ఒకవేళ గనక నువ్వు మా బట్టలు ఇచ్చినట్లయితే గనక మేము నీకు దాసుల్లా ఉంటాం, నువ్వు ఏం చెప్పినా కానీ అది మేము చేస్తాం, కానీ కండిషన్ ఏంటి, మా బట్టలు మాకు ఇచ్చారు, మా వస్త్రాలను మాకు ఇచ్చారు. అంటే వస్త్రాలు ఇవ్వడం వల్ల నీకు లాభం ఉంటుంది, వస్త్రాలు ఇవ్వకపోతే మాత్రం మేము మీ తండ్రికి చెప్పి మిమ్మల్ని దండించేలా చేస్తాము. 16 శ్లోకం. అత్రాగత్య స్వాంసాంసి ప్రతీచ్ఛత శుచిస్మతాం. దేవదేవుడు పలికెను, మీరు నిజముగా నా దాసీజనులైనచో, నిజముగా నేను చెప్పినట్టు చేయువారైనచో, మీ అమాయక దరహాసముతో ఇచ్చటకు వచ్చి మీ వస్త్రములు తీసుకొనుడు, నేను చెప్పినట్లు చేయచో వస్త్రములను మీకు ఇవ్వను, ఒకవేళ రాజు క్రుద్ధుడైనను నన్నేమి చేయగలడు? భాష్యము,
శ్రీకృష్ణుడు దృఢ నిశ్చయమును గాంచినంతట గోపికలకు అతని ఆజ్ఞాపాలనము తప్ప గత్యంతరము లేకుండెను అని శ్రీల పరూపాదులు వ్యాఖ్యానించిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. కృష్ణుడు ఉన్నారు, మీరు రాజుతో చెప్పుకున్నా సరే రాజు నన్ను ఏమీ చేయలేడు, కానీ ఒకవేళ మీరు నిజంగానే నాకు దాసీ జనులు అనేటువంటి విషయాన్ని కనుక మీరు ఒప్పుకున్నట్లయితే నేనేం చెప్తే మీరు అది చేయాలి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నది ఏమిటి, మీరు బయటకు వచ్చి మీ వస్త్రాలను మీరు తీసుకోవాలి, ఇదే నేను చెప్తున్నాను అని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి ఆయన అంటే దీన్ని బట్టి ఏమవుతుంది, కృష్ణుడు చాలా దృఢంగా నిశ్చయించుకున్నారు, కృష్ణుడు మనసు ఇప్పుడు మార్చడం కష్టము అనేటువంటి విషయం గోపీజనులకి అర్థమైపోయింది. నెక్స్ట్ 17వ శ్లోకం శ్రీదేవి మాతాజీ చదవండి. తతో జలాశయ సర్వాధారికా సీత వేపితాః. చదవండి మాతాజీ, శ్రీదేవి మాత మ్యూట్ లో ఉన్నారు. ఎవరు ప్రభుజీ? మీరే. ఓ సారీ ప్రభుజీ, వాయిస్ అర్థం. తతో జలాశయత్ సర్వాధారికా సీత వేపితాః. పాణిభ్యాం యోని మాచ్ఛాధ్యా పురోత్తేరు సీతకర్షితాం. పాణిభ్యాం యోని మాచ్ఛాధ్యా పురోత్తేరు సీతకర్షితాః. అప్పుడు గోపికలు చలి వలన తీవ్రముగా వణుకుచు చేతులతో మర్మాంగములను కప్పుకొని నీటి నుండి బయటకు వచ్చిరి. భాష్యము, తాము నిత్య దాసీ జనులమని అతడేది చెప్పినను చేయగలమని కృష్ణునితో నమ్మకముగా పలికిన గోపికలు ఇప్పుడు తమ వాకులచే పరాజితులయ్యేది. తామిక జాగు చేసినచో వేరొక పురుషుడు అతడుకు రావచ్చుననియు తమ అది తమకు దుస్సహమనియు వారు తలచిరి. గోపికలు శ్రీకృష్ణుని ఎంత ప్రేమించిరనగా అంతటి ఇబ్బందికర పరిస్థితి ఎంతైనను అతని ఏడ వారి అనురాగము మరింతగా వృద్ధి చెందసాగాను. అతని సాంగత్యంలో నిలిచిండుటే వారు ఉత్సాహపడిది. ఆ విధముగా తమకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితి కారణంన నదియంది మునిగిపోయేడు భావనైనను వారికి కలుగలేదు. తమకు కలిగిన ఇబ్బందిని ప్రకకు పెట్టి ప్రియతముడు శ్రీకృష్ణు చెంతకు వెడలుట తప్ప గత్యంతరము లేదని వారు నిర్ణయించుకొనిరి. అన్యోపాయం లేదని ఆ విధముగా వారు పరస్పరము నిశ్చయించుకొని శ్రీకృష్ణు దరిచేరుటకే నీటి నుండి బయటకు వచ్చిరి. థ్యాంక్ యూ. సో ఇక ఎక్కువసేపు నదిలో ఉండి ఆ చలికి వణుకుతూ ఉండలేకపోయారు. సో అలానే కృష్ణుడి మీద కూడా వాళ్ళకి ఏమీ కోపం రావడం లేదు, ఎందుకంటే కృష్ణుడు అంతగా ప్రేమించారు కాబట్టి కృష్ణుడు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నారు కృష్ణుడి యొక్క ప్రేమలో వాళ్ళు. అందుకనే కృష్ణుడు చెప్పినట్లే వాళ్ళు వాళ్ళ చేతులతోటే వాళ్ళ శరీరాన్ని కప్పుకొని వాళ్ళు నదిలోంచి బయటికి రావడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 18వ శ్లోకం. హనుమాన్ ప్రభుజీ ఉన్నారా? హనుమాన్ ప్రభుజీ చదువుతారా? అన్మ్యూట్ చేసుకోండి ప్రభుజీ. హరే కృష్ణ. భగవానాహత వీక్ష శుద్ధ భావ ప్రసాదితః. భగవానాహత వీక్ష శుద్ధ భావ ప్రసాదితః. స్కందే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం. స్కందే నిధాయ వాసాంసి ప్రీతః ప్రోవాచ సస్మితం. భావం, గోపికలు ఎంతగా ఇబ్బందికి లోనైరో కాంచినంతట దేవదేవుడు వారి విశుద్ధ ప్రేమకు మిగుల సంతుష్టుడయ్యాను. వారి వస్త్రములను భుజముపై వేసుకొని అంతడతడ నవ్వచ్చు అనురాగంతో ఇప్పుడు పలికను. భాష్యం శ్రీల ప్రభుపాదులు దీనిని ఇప్పుడు వ్యాఖ్యానించారు. గోపికల సరళమైనటువంటి వ్యవహారము ఎంత విశుద్ధముగా నుండెనగా శ్రీకృష్ణుడు వెంటనే వారి ఎడ ప్రసన్నుడయ్యాను. శ్రీకృష్ణునే తమ పతిగా పొందకోరి కాత్యాయని దేవిని ప్రార్థించిన గోప కుమారికలందరూ ఆ విధముగా సంతుష్టులయ్యారు. స్త్రీ తన పతి ఎదుట తప్ప అన్య పురుషుని ఎదుట నగ్నముగా నిలబడు. గోపకన్యలు శ్రీకృష్ణునే పతిగా పొందకోరిను. వారి కోరికను ఆ దేవదేవుడి విధముగా తీర్చను. గోపికల వంటి ఉన్నత వంశ కన్యలకు నవయవనని ఎదుట నగ్నముగా నిలుచుట మరణము కన్నను ఘోరమైనది. అయినను కృష్ణుని ప్రీత్యర్థము వారు దేనినైనను త్యాగమనొచ్చుటకు నిశ్చయించుకునేది.
తన ఎడ గోపికలకు గల ప్రేమ భక్తిని శ్రీకృష్ణుడు చూడకూడను. ఆ విధముగా అతడు వారి విశుద్ధ భక్తిచే పూర్ణ సంతుష్టుడయ్యను. హరే కృష్ణ ప్రభుకి దండవత్ర ప్రభు. ఓకే, గోపికల యొక్క కోరిక ఏమిటి అంటే శ్రీకృష్ణ భగవానుని పతిగా పొందడం. ఒక స్త్రీ, అది కూడా ఉన్నత వంశానికి చెందినటువంటి స్త్రీ, గోపికలందరూ కూడా ఉన్నత వంశానికి చెందినటువంటి స్త్రీ, వీళ్ళు భర్త ఎదుట తప్ప వేరే ఏ పరాయి పురుషుడు ఎదుట కూడా నగ్నంగా ఉండరు. మరి వీళ్ళకి కృష్ణుడు భర్త ఎదుట నగ్నంగా ఉండడం అంటే కృష్ణుడు ఎదుట కనుక నగ్నంగా ఉన్నట్లయితే కనుక కృష్ణుడు వాళ్ళని భర్తగా స్వీకరించారు, వాళ్ళని భార్యలుగా స్వీకరించినట్టు కృష్ణుడు వాళ్ళకి భర్త అయిపోయినట్టు. సో ఈ కోరికను ఈ విధంగా తీరుస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి. ఓకే, సో అందుకనే కృష్ణుడు వీళ్ళు భర్తగా పొందాలి అని మాత్రమే కోరుకుంటున్నారా, వీళ్ళు మనసుతోటి, లేకపోతే వీళ్ళు శరీరంతో, వీళ్ళు సంపూర్ణంగా వీళ్ళు శ్రీకృష్ణుని భర్తగా అంగీకరిస్తున్నారా లేదా అనేటువంటి విషయం కూడా ఈ లీల ద్వారా కృష్ణుడికి అర్థమవుతుంది. భర్తగా పొందకోరుతున్నారు కాబట్టి భర్త అయినటువంటి శ్రీకృష్ణుని ముందు వాళ్ళు నగ్నంగా ఉన్నా కానీ వాళ్ళకేం ఫీలింగ్ ఉండకూడదు, అలానే ఉన్నారా లేదా అనేటువంటిది కూడా కృష్ణుడి కింద అర్థమైపోతుంది. అందుకనే వీళ్ళందరూ కూడా అలా బయటికి రావడాన్ని కృష్ణుడు వాళ్ళ యొక్క ప్రేమని, ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఆయన ప్రశంసించడం అనేటువంటిది జరుగుతుంది. సో చాలా సంతుష్టుడు అయిపోయారు కృష్ణుడు వాళ్ళ విశుద్ధ ప్రేమకి. సో ఇప్పుడు కృష్ణుడు ఆయన భుజం మీద గోపికల యొక్క వస్త్రాలను వేసుకుని గోపికలతో మాట్లాడుతున్నారు. నెక్స్ట్ 19వ శ్లోకం, రామారావు ప్రభుత్వం. యూయం వివస్త్రాయ ధపో ధృతవ్రత, యూయం వివస్త్రాయ ధపో ధృతవ్రత, వ్యగాహతై తత్తదు దేవహేళనం, వ్యగాహతై తత్తదు దేవహేళనం, బద్ధ్వాంజలిం మూర్ధన్యపనుత్తయేహం అనుత్తయేమహస, బద్ధ్వాంజలిం మూర్ధన్ చ పశుత్తయేహం సాహసః, కృత్వా నమోదో వనసనం ప్రగృహ్యతాం, కృత్వా నమోదో వనసనం ప్రగృహ్యతాం. శ్రీకృష్ణుడు పలికెను, వ్రతపాలము చేయునప్పుడు మీరు నగ్నముగా స్నానము నరిచిది, నిక్కముగా ఇది దేవతాపరాధమే. నీ పాప పరిహారార్థము మీరు శిరముపై చేతులు జోడ్చి నమస్కరించి పిదప మీ క్రింది వస్త్రమును స్వీకరింపుడు. భాష్యం, శ్రీకృష్ణుడు గోపికల సంపూర్ణ శరణాగతిని చూడగూరినందున శరముపై చేతులు జోడ్చి నమస్కరించుడని వారిని ఆదేశించింది. అనగా గోపికలు ఇక తమ దేహమును ఎంతమాత్రము కప్పుకొనజాలరు. శ్రీకృష్ణుడు గోపికల నగ్న సౌందర్యమును చూచి ఆనందించడం సామాన్య కాముకుడని ఎవరునూ మూర్ఖముగా తలచరాదు. శ్రీకృష్ణుడు పరతత్వమగు దేవదేవుడు. బృందావన గోపకుమారికల ప్రేమ మయ వాంఛను తీర్చుటకే అతడు వర్తించను. ఈ భౌతిక జగత్తునందు అటువంటి పరిస్థితిలో ఎవరైనాను నిక్కముగా కామవాంఛకు లోనవుదడు. కానీ మనలను భగవంతునితో పోల్చుకునుట గొప్ప అపరాధం. ఈ అపరాధం వలననే జనులు శ్రీకృష్ణుని దివ్యస్థితిని ఎరగజాలకున్నారు. ఏదైనా అతడును తమ వలె బద్ధుడని వారు అపోహకు లోనై ఉందరు. శ్రీకృష్ణుని ఆధ్యాత్మిక దృష్టి లోపించుట పరబ్రహ్మానందను ఆస్వాదింపై ఎత్తించు వారికి నిక్కముగా గొప్ప వినత్తే యగును, విపత్తే యగును. హరే కృష్ణ ప్రభుజీ. నగ్నముగా నీళ్ళల్లో స్నానం చేయడము అనేటువంటిది అపరాధం. అలా అపరాధం చేయడము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి దేవత అంటే నదికి అపరాధం చేసినట్లు, తర్వాత దేవతల విషయంలో కూడా అపరాధం చేసినట్టు. ఓకే, దేవతలు అందరూ చూస్తూనే ఉంటారు కాబట్టి అలా నగ్నంగా వెళ్ళడము అనేటువంటిది అపరాధం కాబట్టి అలా అపరాధం చేయకూడదు అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకి ఈ అపరాధ విముక్తిని చేస్తున్నారు. ఇక రెండవది, వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతులతో వాళ్ళ శరీరాన్ని కప్పుకొని ఉన్నారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమంటున్నారు, రెండు చేతుల్ని వదిలి నెత్తి మీద పెట్టి రెండు చేతుల్ని నమస్కరించమంటారు శ్రీకృష్ణుడు. అంటే ఇక పూర్తి నగ్నంగా శ్రీకృష్ణుడి ముందు నిలబడాలి. ఇది భౌతిక స్థితిలో ఆలోచిస్తే ఒక వ్యక్తి ముందు కనుక స్త్రీ నగ్నంగా ఉంటే కామభావన అనేటువంటిది వస్తుంది. కానీ అది భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి అలా ఉంటారు, కానీ శ్రీకృష్ణుడు అలా ఉండరు. ఓకే, శ్రీకృష్ణుడికి కామభావన అనేటువంటిది రాదు.
కాబట్టి శ్రీకృష్ణుడు చేశారు కాబట్టి భౌతికమైనటువంటి వ్యక్తి కూడా చేయవచ్చు అనేటువంటి భావనలోకి వెళ్తే అది తప్పు అవుతుంది. ఎందుకంటే కృష్ణుడి స్థాయిలో ఎవరూ లేరు కాబట్టి, కృష్ణుడికి ఏమి అక్కడ కామభావం రాదు కాబట్టి, ఆయన దివ్య స్థితిలో ఉన్నారు కాబట్టి. ఈ లీలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది శ్రీకృష్ణుడు ఎంత దివ్య స్థితిలో ఉన్నారు అనే. ఓకే, ఒక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఆయన ప్రవర్తించరు కాబట్టి, అలా నగ్నంగా చూసినటువంటి స్త్రీలను చూసి. ఓకే, నెక్స్ట్ 20వ శ్లోకం సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తత్సూర్తికామాస్తదశేషకర్మణ భావం. ఆ విధముగా అచ్యుతుడు తమతో పలికినది వినిన బృందావన గోపకన్యలు నదిలో నగ్నముగా స్నానమాడుటచే తమ వ్రతము భంగమయ్యేనని తలచిరి. అయినను ఆ వ్రతమును జయప్రదముగా పూర్తి చేయగోరిన వారై స్వయంగా శ్రీకృష్ణుడే సమస్త పుణ్యకర్మల చరమ ఫలము కనుక సర్వ పాప నివృత్తి కొరకు వారు అతనికే నమస్కరించిరి. భాష్యము. కృష్ణ భక్తి భావన యొక్క దివ్యస్థితి ఇచ్చట స్పష్టంగా వర్ణింపబడినది. నామ మాత్రమగు కుటుంబ సంప్రదాయమును పారంపర్య నీతి సూత్రములను విడిచిపెట్టి దేవదేవుడకు శ్రీకృష్ణుడికే శరణొచ్చుట ఉత్తమోత్తమని గోపికలు నిర్ణయించుకొనిరి. దీని భావము కృష్ణ చైతన్యోద్యమము అంటే హరినామ సంకీర్తనోద్యమము అనైతిక కార్యములను ప్రోత్సహించునని కాదు. నిజమునకు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘమనందల భక్తులు సర్వోత్కృష్టమగు అదుపును నీతిని పాటించుచు అదే సమయమున శ్రీకృష్ణుని పరమ దివ్యస్థితిని ఎరిగి ఉందరు. శ్రీకృష్ణుడు దేవదేవుడు కనుక కన్యకలతో భోగించవలెననేది లౌకిక వాంఛను కలిగి ఉండడు. ఈ అధ్యాయమునందే గాంచనున్నట్లు శ్రీకృష్ణుడు గోపికల యెడ ఆకర్షితుడైనది వారిని అనుభవించవలనే ఉద్దేశంతో కాదు, వారి ప్రేమ చే ఆకర్షితుడై అతను వారిని సంతృప్తి పరచగోరెను. శ్రీకృష్ణుని కర్మలను అనుకరించుట మహాపరాధము. కృష్ణ కర్మలను అనుకరించుచు కృష్ణార్చనము పేరిట నగ్నముగా ఉన్న కన్యలను అనుభవింపజూచుటి ప్రాకృత సహజీవులు అనేది వర్గం ఒకటి భారతదేశమునందు ఉన్నది. కృష్ణ చైతన్యోద్యమము అట్టి కపట ధర్మమును నిర్ద్వంద్వముగా తోసిపుచ్చును. దేవదేవుని హాస్యాస్పదముగా అనుకరించడం మానవునికి మహాపరాధమే అగును. కృష్ణ చైతన్యోద్యమమునందు చిల్లర అవతారములను గుర్తింపము. దీని ఎందలు భక్తుడు శ్రీకృష్ణుని స్థానమును ఆక్రమింపగోరే అవకాశమే లేదు. 500 సంవత్సరముల క్రిందట శ్రీకృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభు రూపమును అవతరించెను. శ్రీ చైతన్యులు బ్రహ్మచర్యాశ్రమమునందు కఠిన బ్రహ్మచర్య వ్రతమును పాటించిన వారై 24వ ఏట సన్యాసాశ్రమమును జీవితకాల బ్రహ్మచర్య వ్రతము స్వీకరించిరి. కృష్ణ సేవ అనేది వ్రతమును కొనసాగించుటకు ఆయన స్త్రీ సాంగత్యమును ఖచ్చితంగా త్యజించిరి. 5000 సంవత్సరముల క్రిందట శ్రీకృష్ణుడు స్వయంగా అవతరించినప్పుడు మనలను ఆకర్షించడి ఇట్టి ఎన్నో అద్భుత లీలలను ప్రదర్శించెను. భగవంతుడు అట్టి లీలలను చేయనని వినినప్పుడు మనము అసూయాపరులము గాని చెగుతులము గాని కారాదు. అజ్ఞానమే మనము చెగుతులమగుటకు కారణము. అట్టి కర్మలను మనము చేయుటకు యత్నించినచో వెంటనే కామరోగ పీడితులమగుదము. కానీ శ్రీకృష్ణుడు పరతత్వముకు దేవదేవుడు కనుక ఎటువంటి భౌతిక వాంఛ చేతను కలత చెందడు. ఈ విధముగా గోపికలు సాధారణముకు నీతి ప్రమాణమును వదిలిపెట్టి కృష్ణాదేశానుసారము శిరము పైకి చేతులెత్తి నమస్కరించిన ఈ సంఘటన విశుద్ధ భక్తిమయ శరణాగతికి ఉదాహరణమే గాని ధర్మ విరుద్ధత కానే కాదు. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమున శ్రీల ప్రభుపాదులు వారు వివరించినట్లు నిజమునకు గోపికల శరణాగతి ధర్మ పరిపూర్ణత అయ్యున్నది. గోపికలు సరళ స్వభావులు, నిర్మల హృదయులు. శ్రీకృష్ణుడు పలికినదెల్లా వారు సత్యమని భావించిరి. వరుణదేవుని ఆగ్రహము నుండి బయటపడుటకు తమ వ్రతఫలమును సాధించుటకు చివరగా తమ ఆరాధ్యమూర్తియకు శ్రీకృష్ణుని సంతృప్తిపరచుటకు వారు వెంటనే కృష్ణాదేశ పాలనము కావించిరి. ఆ విధముగా వారు శ్రీకృష్ణుని మహోన్నత ప్రేమికులు, అతని పరమ విధేయులకు దాసీగణము అయిరి. గోపికల కృష్ణ భక్తి అసమానమైనది. వాస్తవమునకు గోపికలు వరుణుని గాని ఇతర ఏ దేవతను గాని పట్టించుకొనలేదు. కేవలం శ్రీకృష్ణునే వారు సంతృప్తి పరుపగోరిరి. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, గోపికలు మామూలుగా వాళ్ళు చేస్తున్న వ్రతం యొక్క లక్ష్యమే శ్రీకృష్ణ భగవానుడు కాబట్టి చివరికి శ్రీకృష్ణ భగవానుడే చేరుకోవాలి కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తే అదే కరెక్ట్ అనుకున్నారు.
శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తే అదే చేద్దాం అనుకున్నాం. ఇది శ్రీకృష్ణ భగవానుడి పట్ల వాళ్ళకు ఉన్నటువంటి సర్వస్వ శరణాగతికి ఒక ఉదాహరణ. కృష్ణుడు ఏం చెప్తే అది చేయడం. కృష్ణుడు నగ్నంగా ఉండమంటే నగ్నంగా ఉన్నారు, నమస్కరించమంటే నమస్కరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న కాత్యాయని వ్రతం యొక్క లక్ష్యం కూడా శ్రీకృష్ణ భగవానుడి పట్ల శరణాగతి పొందేటువంటి భావన. అయితే ఇక్కడ మనకేం చెప్తున్నారు, ఇంకొక విషయం మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అనంటే, మనందరికీ కూడా అనేక రకాలైనటువంటి ఆచార వ్యవహారాలు అనేటువంటివి ఉంటాయి. అవి మన కుటుంబ పరంగా లేకపోతే మన వంశపరంగా మన తరతరాలుగా మనం ఆచరిస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు. ఉదాహరణకి కొన్ని రకాలైనటువంటి వ్రతాలు చేస్తారు, లేదు అనంటే కొన్ని గ్రామ దేవతలకు పూజలు చేస్తారు, లేదంటే కొన్ని దేవీ దేవతలకు పూజలు చేస్తారు. ఇవన్నీ కూడా పక్కన పెట్టాలి. ఇవన్నీ పక్కన పెట్టి కృష్ణుడికి శరణాగతి అవ్వడము అనేటువంటిది అన్ని ధర్మాల కంటే కూడా ఉత్తమమైనటువంటి ధర్మం. మామూలుగా చూడండి, చాలామంది ఇలాంటి ఆచార వ్యవహారాలని ఫాలో అవుతుంటారు. ఎవరైతే కృష్ణుడి పట్ల శరణాగతిని పొందుతారో ఇక వాళ్ళకి వేరే ఏ అర్చన చేయాల్సినటువంటి అవసరం లేదు, కాత్యాయని వ్రతం కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. కృష్ణుడు పొందాలంటే డైరెక్ట్గా కృష్ణుడికే అర్చన చేయాలి, కృష్ణుడు పొందాలంటే కృష్ణుడికే శరణాగతి పొందాలి, అంతేకాని ఇక ఏ కాత్యాయని వ్రతం చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా గోపికల ద్వారా పని తెలియజేస్తున్నారు. మీరు కాత్యాయని వ్రతం అయితే చేస్తున్నారు, ఓకే, కానీ మీరు నాకు నమస్కరించట్లేదు. మీరు నాకు నమస్కరించండి, మీరు కాత్యాయని వ్రతం చేసినటువంటి ఫలితాలను మీరు పొందినట్లే, అంటే ఒక భార్యగా నేను మిమ్మల్ని అందరినీ కూడా స్వీకరించినట్లే అనేటువంటి విషయం ఇక్కడ మనకి అర్థమవుతుంది. కాబట్టి ఎవరైతే కృష్ణుడి పాద పద్మాలను పట్టుకుంటారో, కృష్ణుడికి సర్వస్వ శరణాగతులు అవుతారో, వాళ్ళకి ఇక ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలకి కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. వంశపారపర్యంగా వచ్చేటువంటి ఆచార వ్యవహారాలు కూడా మనం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, కొంతమందికి కొన్ని రకాలు ఉంటాయి వంశపారపర్యాలు, పెద్దలు నిర్ణయిస్తారు ఇలా చేయాలి ఇలా చేయాలి అని. కొంతమంది కొన్ని గ్రామ దేవతలకి పూజలు చేస్తూ ఉంటారు, బలులు ఇస్తూ ఉంటారు, గ్రామ దేవతలకి బలి ఇవ్వడం కూడా ఇందులో ఒకటే. ఓకే, చాలామంది చేస్తారు, నేను చూశాను. సో గ్రామ దేవతకి బలి ఇవ్వడం, సంవత్సరం సంవత్సరం బలిస్తూ ఉంటారు. అది ఉన్నత కుటుంబంలో పుట్టినటువంటి వాళ్ళు కూడా చేస్తారు అలాంటి పనులు, ఎందుకంటే వాళ్ళకి పూర్వం నుంచి వచ్చినటువంటి ఆచారం అని చెప్తారు. అలాంటివన్నీ కూడా పాపం తీసుకొస్తాయి, కానీ మనకి ఎలాంటి పుణ్యాన్ని తీసుకురాదు. బలి ఇవ్వడము అనేటువంటిది పెద్ద పాపం. ఓకే, అది కూడా ఆచార వ్యవహారాల పేరుతో బలి ఇవ్వడము పాపాన్ని మూటగట్టుకోవడం. సో ఒకప్పుడు బలి ఇచ్చారు అంటే అది యజ్ఞంలో ఇచ్చారు బలి. అలాంటి యజ్ఞాలు ఇక్కడ మనం చెయ్యట్లేదు, కాబట్టి మనకి బలిచ్చేటువంటి అధికారం లేదు, అర్హత లేదు. యజ్ఞం చేసినప్పుడు మనకు వస్తుంది అర్హత, కానీ అలా యజ్ఞ ఫలాలని బలివ్వబడేటువంటి ఆ జంతువులకి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా ఇక్కడ యజ్ఞం చేసేటువంటి బ్రాహ్మణులే లేరు, కాబట్టి మనం ఎప్పుడు కూడా బలి ఇవ్వకూడదు. అలాంటి ఆచార వ్యవహారాలను కూడా వదిలిపెట్టేసి మనం కృష్ణుడికి శరణాగతులు అవ్వడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ విషయాన్ని గోపికలు తెలుసుకున్నారు, అందుకనే కృష్ణుడికే శరణాగతులు అవుతున్నారు వీళ్ళు. ఓకే, సో అదే కృష్ణ చైతన్యం అంటే. నెక్స్ట్, ఓకే, 20 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం మాతాజీ. సో ఇక్కడ ఆపుదాము, మిగిలిన 21వ శ్లోకం నుంచి మళ్ళీ మనము రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ రామ రామ. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ఇందాక హైమావతి మాతాజీ వాళ్ళ మేనల్లుడి కోసం ప్రేయర్ చేయమని అడిగారు. ప్రభుజీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారంట ప్రభుజీ. ట్రాన్స్ప్లాంటేషన్ అవుతున్నాయి ప్రభు, మళ్ళీ ఆపరేషన్ ఉంది. ఓకే, హైమావతి మాతాజీ వాళ్ళ మేనల్లుడి కోసం మనం అందరం ప్రార్థన చేద్దాం. ప్రభుజీ ప్రభుజీ, మా బావగారు కూడా ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని హాస్పిటల్ కి తీసుకెళ్లారు ప్రభుజీ. సునీత శ్రీదేవి రెడ్డి ఎవరు? సునీత మాతాజీ. సునీత మాతాజీ వాళ్ళ బావగారి కోసం హైమతి మాతాజీ మేనల్లుడు మాతాజీ, మేనల్లుడా హైమతి మాతాజీ? లేదు ప్రభు, మా అబ్బాయి, మా అక్కయ్య గారు అబ్బాయి అవుతారు. ఓకే, వాళ్ళ అక్కయ్య గారు అబ్బాయి కోసం. ప్రభుజీ నా వాయిస్ కోసం కొంచెం చేయండి ప్రభుజీ. సత్యవతి మాతాజీ వాయిస్ కోసం చేద్దాం ప్రభుజీ, తప్పకుండా. అందరికి ఇప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఈ కాచ్యని ఎందుకు ఆరాధిస్తున్నారని పెద్ద డౌట్ ప్రభుజీ.
అది లాస్ట్ శ్లోకం ద్వారా క్లియర్ అయిపోయింది ప్రభుజీ. ప్రభుజీ ఇంకొక విషయం ప్రభుజీ, జనరల్ గా ఇప్పుడు భాగవతం వినటం వల్ల మాకు అర్థమవుతుంది ఆ గోపికలంతా ఎందుకు అట్లా వస్త్రాలు దొంగిలించి అలా 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 వెళ్ళి తీసుకున్నారు ఆయన దగ్గరికి అంటే, భౌతికంగా ఉండే వాళ్ళకి మీరు అన్నట్టుగా ప్రభుజీ అన్ని సందేహాలే, ఆయన మీద భౌతికంగా ఆలోచించే వాళ్ళకి భౌతికంగానే ఉంటది ఆయన మీద ఆ ధోరణి ఆ ఆలోచన అనేది ఆ కోణంలో ఆలోచిస్తారు. ఇప్పుడు భాగవతం విన్న తర్వాత అసలు వాళ్ళు చేసిన అపరాధం ఏంటంటే నగ్నంగా ఉండి నదిలో స్నానం చేయటం వల్ల వాళ్ళు అది అపరాధం కాబట్టి ఆ అపరాధం నుంచి వాళ్ళని ఉద్ధరించడం కోసం ఆ విధంగా చేస్తారని అర్థం చేసుకోవాలా ప్రభుజీ? కృష్ణుడికి మనం శరణాగతులం అయితే మనం చేసిన అపరాధాలు అన్ని పోతాయి. వేరే అపరాధాలు కూడానా? దేవతల పట్ల మనం చేసిన అపరాధం కూడా పోతుంది. అందుకనే కృష్ణుడు చెప్తాడు మీ పాపాలన్నీ పోవాలంటే మీరు నాకు ఆశ్రయం పొందాలి అని చెప్తారు. అది చేస్తున్నారు. ఇంకొకటి మీరు అన్నట్లు కృష్ణుడిని పొందడానికి డైరెక్ట్ గా కృష్ణుడే పూజించచ్చు కదా, కాత్యాయని ఎందుకు పూజించాలి అనేది మనకు మామూలుగా వచ్చే డౌట్. ఒక భక్తుడుగా మనం అదే చేయాలి. అసలు యాక్చువల్ గా అయితే ఒక భక్తుడుగా కృష్ణుడు పొందాలంటే డైరెక్ట్ కృష్ణుడి దగ్గరికి వెళ్తే దొరకదు, ఇంకొక భక్తుడి ద్వారా వెళ్ళాలి. కాత్యాయని కూడా కృష్ణుడి యొక్క భక్తురాలే. ఓకే, అయితే కృష్ణుడు నిర్ణయిస్తారు వీళ్ళని ఏ స్థాయిలో ఉంచాలి, వీళ్ళకి నా కరుణ ఇవ్వాలా లేదా కాత్యాయని ద్వారా రావాలా డైరెక్ట్ గా రావచ్చా లేదా అనేది కృష్ణుడి కృప. ఓకే, గోపికల స్థాయి మంది కాదు, గోపికల్ని డైరెక్ట్ గా మీరు నా దగ్గరకు రావచ్చు అన్నారు మనల్ని కాదు, మనల్ని కాదు. ఎందుకంటే గోపికలే గురుస్తారు యాక్చువల్ గా. గోపికలు అంటే ఇక్కడ రాధారాణి వీళ్ళందరూ కూడా రాధారాణి స్థాయి, లేకపోతే గోపికల స్థాయి, లేకపోతే బలరాముడి స్థాయి, వీళ్ళందరూ కూడా గురుతత్వాలు. ఓకే, ఇప్పుడు కూడా చాలా మంది ఆచార్యులు ఎవరు అని అంటే స్వయంగా గోపికలే ఇప్పుడు ఆచార్యుల్లా వచ్చారు. గౌడీయ వైష్ణవ ఆచార్యులు చాలా మంది గోపికలే వచ్చారు. ఓకే ప్రభుజీ, అనంగ మంజరి వీళ్ళంతా కూడా ప్రభుజీ ఋషిపత్నులు అంటారు కదా ప్రభుజీ, ఋషిపత్నులు ఇట్లా వచ్చారు. గోపికలు కూడా, గోపికలు కూడా. ఓకే, సో కాబట్టి ఈ మనము మన గురువు ద్వారా వెళ్ళాలి. బలరాముడికి కృష్ణుడికి మధ్యలో ఇంకెవరూ అవసరం లేదు, గోపికలకి కృష్ణుడికి మధ్యలో ఇంకెవరూ అవసరం లేదు, కానీ మనకి కృష్ణుడికి మధ్యలో మనకు ఒక సుత్త భక్తుడు కావాలి కంపల్సరీ అంటే వాళ్ళకి. అందుకని గోపికలను చూసి మనం ఇమిటేట్ చేయకూడదు మన భక్తిని. ఓకే, గోపికల స్థాయి కాదు మంది, గోపికల భక్తిలా మన భక్తి ఉండాలి అనుకోకూడదు, గోపికల భక్తిలా ఉండాలి అని మనం కూడా గోపికలను చూసి ఇమిటేట్ చేయకూడదు. ఓకే, మనం సాధారణంగా ఏ విధంగా కృష్ణుని చేరుకోవాలి అని అంటే మనకి శాస్త్రంలో చెప్పబడిన విధంగానే కృష్ణుని చేరుకోవాలి, శుద్ధ భక్తుడి మాధ్యమం ద్వారానే చేరుకోవాలి మనం. ప్రభుజీ ఇప్పుడు వీళ్ళు కాత్యాయని వ్రతం అనేది ఇప్పుడు చేశారు ప్రభుజీ, వాళ్ళని ఉద్ధరించారు అంటే ఇప్పుడు కృష్ణుని వాళ్ళు భక్తగా పొందారా? ఇప్పుడు కృష్ణుడు ముందు నగ్నంగా నిలబడడం అంటే కృష్ణుడు భక్తగా అంగీకరించినట్లే వాళ్ళు. సో ఒక రకంగా అర్థస్థానాన్ని ఇచ్చారు, భార్య స్థానాన్ని ఇచ్చారు అని అని చెప్పడం అంతేగాని నిజంగా వాళ్ళ వాళ్ళ బంధం అనేటువంటిది భౌతికమైన బంధం కాదు. ఓకే, కేవలం వివాహము అనేటువంటి తంతుతోటి కలిపేటువంటి బంధం కాదు వాళ్ళది, వాళ్ళ ఆధ్యాత్మిక అంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య బంధము అనేటువంటిది శరీర స్థాయిలో ఉంటే వివాహం, అది శరీర స్థాయిని దాటి ఉన్నప్పుడు వివాహం చేస్తే ఎంత చేయకపోతే. అందుకే వీళ్ళ బంధం అనేటువంటిది వాళ్ళది శాశ్వత బంధం, వాళ్ళు మనసులోనే అయిపోయింది అది, ఆత్మబంధం, అది అందుకని వీళ్ళకి వివాహం జరగలేదు. అందుకని రాధారాణి, అందుకని ఇప్పుడు రాధారాణి కృష్ణుడు వివాహం చేసుకోకపోతే వాళ్ళిద్దరూ ఒకటి అవ్వలేదు అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనకి ఇద్దరు వ్యక్తులు ఒకటవ్వాలి అని అంటే వాళ్ళు వివాహ ప్రక్రియ ద్వారానే అవుతారని మనం భౌతిక స్థాయిలో ఆలోచిస్తాం. కృష్ణుడికి రాధారాణికి లేదా కృష్ణుడికి గోపికలకి మధ్య ఉన్న సంబంధం బంధం అనేటువంటిది భౌతిక స్థాయి కాదు, కాబట్టి వాళ్ళ బంధం చాలా ప్రేమ బంధం, దానికి వివాహం అనేది అవసరం లేదు. రాధాకృష్ణ